ప్రజలందరికీ కూడా నమస్కారము. మరి ఈరోజు చాలా విశిష్టమైన రోజు, ఎందుకంటే దేశం యొక్క భద్రత కానివ్వండి, దేశం యొక్క సంరక్షణ కానివ్వండి, అదేవిధంగా అభివృద్ధి కానివ్వండి ఎవరి చేతుల్లో వెళ్తుందా అని తీర్పు వెల్లడించే రోజు. మరి అదేవిధంగా ఈరోజు తీర్పు మనం చూసాము, తీర్పు ధర్మం వైపే నిలబడింది. మరి దేశ ప్రజలందరికీ కూడా ఎవరైతే మరి ధర్మం వైపు నిలబడడానికి ముందుకు వచ్చారో, ధర్మం అంటే ఏంటండి ఇక్కడ, భారతీయ జనతా పార్టీ. ఎవరైతే భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించారో మీ అందరికీ కూడా ఎన్నో ఎన్నో కోటి కోటి ధన్యవాదాలు. మరి అయితే దురదృష్టకరమైన విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ పైన బురద జల్లడానికి ఎంతోమంది వారి యొక్క స్వలాభం కోసం వారే కాకుండా ఇతర మతాలలో కొంతమందిని ఎంచుకుని వాళ్ళకి లేనిపోయి, అంటే ఎలా అయితే మనం పాయిజన్ ఎక్కిస్తామో అలా లేనిపోయి మాటలతో రెచ్చగొట్టి కేవలము భారతీయ జనతా పార్టీని ద్వేషించేలాగా ఏర్పాటు చేశారన్నమాట. మరి చాలా దురదృష్టకరమైన విషయం, ఇది కేవలము ఒక మతానికి సంబంధించిన వాళ్ళు కాదు, కొందరు, నేను అందరూ అనటం లేదు, బట్ అది హిందువులు కావచ్చు, ముస్లింలు ఉండొచ్చు, క్రైస్తవులు కూడా ఉండొచ్చు. అయితే చాలా బాధాకరమైన విషయం, ఎందుకంటే మనం ఈరోజు చూసాం భారతీయ జనతా పార్టీ దాన్ని ఎప్పుడు కూడా మతతత్వ పార్టీగా చూసి చాలామంది దాన్ని తక్కువ అంచనా వేశారు. మరి మీకు ఒక విషయం చెప్పాలి, అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ కనుక నిజంగా మతతత్వ పార్టీ అయితే మరి ఎందుకండి ఈరోజు మాస్కులు కానివ్వండి, చర్చులు కానివ్వండి ఎందుకుంటాయి భారతదేశంలో? ఎప్పుడూ కూడా కూలగొట్టే వాళ్ళం కదా. మరి గత 10 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది, అధికారం అంతా దాని దగ్గరే ఉంది. మరి దేశం యొక్క పరిపాలన ఎవరి చేతిలో ఉంది అంటే బీజేపీ చేతిలో. ఎంతసేపు అండి మరి, అది చాలా దుష్ట ప్రచారం అది. ఎప్పుడు కూడా బీజేపీ మతతత్వ పార్టీగా కేవలం హిందువులకే ప్రాధాన్యత ఇస్తూ ఎప్పుడు ఆలోచించలేదు. ఈరోజు చూస్తే మెజారిటీ అంటే 70% పైన హిందువులు ఉన్న దేశం మనది, అయినప్పటికీ కూడా మైనారిటీ అంటే కేవలం మైనారిటీగా పేరు పొందింది ముస్లింలు క్రైస్తవులు. కానీ నిజంగా చెప్పాలంటే మీరు మైనారిటీలు కాదు, మేము మెజారిటీ ఉన్నా కూడా మీరు మైనారిటీగా ఉన్నా కూడా మీకు మెజారిటీగా ఎన్నో లభిస్తున్నాయి, ఎన్నెన్నో లభిస్తున్నాయి. అక్కడ అసలు మతతత్వం ఎక్కడుందండి? పిచ్చి పిచ్చి ఆలోచనలు కదా. ఈరోజు ప్రార్థనా మందిరం విషయం కానివ్వండి, మన యొక్క భారతదేశ ఒక చరిత్ర విషయం కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా మనం కలిసిమెలిసి ఉందాము అదే చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కేవలం హిందువులే చూస్తుంది. ఒకవేళ హిందువులో ఉంటే ఖచ్చితంగా కూడా మేము మిగతా మతాల వాళ్ళని తీసుకొచ్చి ఇదే దేవుడు, నువ్వు మతం మారిపో లేకపోతే వేరే దేశానికి వెళ్ళిపో అనేవాళ్ళం కదా. ఇదేం పిచ్చితనం అండి. ఎప్పుడు కూడా మోదీ గారు అనలేదు, యోగి ఆదిత్యనాథ్ గారు ఇప్పుడు అట్లా అనలేదు, అమిత్ షా గారు ఇప్పుడు అట్లా అనలేదు. ఎవరైతే వారి యొక్క మతానికి వ్యతిరేకంగా పనిచేస్తూ మా మతానికి అడ్డంగా వస్తున్నారో అలాంటి వాళ్ళకి సమాధానం ఇస్తున్నాం. కానీ పిచ్చి పిచ్చి మాటలు ఎప్పుడు మేము మాట్లాడలేదే. ఈ పిచ్చితనము ఖచ్చితంగా కూడా మీరు వదులుకోవాలి. భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అనేవాడు ఎప్పటికైనా మూర్ఖుడే, అది మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు బురదలో వెళ్ళొద్దంటాము, అయినా కూడా మేము బురదలో వెళ్ళి ఆ బురదలో దొరికిన దాంతో స్నానాలు చేసుకుంటాం అంటే అది మీ తప్పు, మేమైతే మిమ్మల్ని కన్విన్స్ చేయలేము. ఇంకా మీకు మీ యొక్క మనస్తత్వానికి మేము వదిలేస్తున్నాము, అది ఇంకా మీ ఇష్టం. అదేవిధంగా ఈరోజు చాలామంది కూడా అభివృద్ధి గురించి ప్రశ్నిస్తున్నారు, అసలు అభివృద్ధి లేదని, భారతీయ జనతా పార్టీకి అభివృద్ధి అంటే తెలియదని. చాలా పిచ్చితనం ఇది. ఎందుకు లేదండి? ఒకప్పుడు భారతదేశాన్ని అందరూ ఇలా చూసేవాళ్ళు, ఇప్పుడు మెడలు పైకి లేపి ఇలా చూస్తున్నారు. దాని అర్థం ఏంటండి? అభివృద్ధి చెందలేదా? ఇతర దేశాల్లో సంబంధించిన ప్రధానమంత్రులు కానివ్వండి, రాష్ట్రపతులు కానివ్వండి, భారతదేశం యొక్క గొప్పతనము అందరికీ చాటు చెప్తున్నారు. భారతదేశం ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు మోదీ గారి పరిపాలనలో ఎలా ఉంది అని ఖచ్చితంగా కూడా చెప్తున్నారు. అక్కడే మీకు తెలిసి ఉండాలి. ఆర్థికంగా మనది ఏ స్థానంలో ఉండేదండి ఒకప్పుడు? మరి భారతదేశం ఇప్పుడు 4వ స్థానంలో వచ్చింది, మోదీ గారు 3వ స్థానంలో తీసుకొస్తానని చెప్తున్నారు. చాలా గొప్పకరమైన విషయం అది. సిగ్గుండాలి కదా మీకైనా అనడానికి. అభివృద్ధి లేదు, అభివృద్ధి లేకుండానే ఐఐటీలు, ఐఐఎంస్, మెడికల్ కాలేజీలు రాష్ట్రాల్లో ఎలా వస్తాయండి? అభివృద్ధి లేకుండా మనకి హైటెక్ సిటీ వచ్చింది, అభివృద్ధి లేకుండా గుజరాత్ డెవలప్ అయిపోయింది, అభివృద్ధి లేకుండా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయింది. సరే ఆంధ్రప్రదేశ్ విషయం కూడా మన తర్వాత మాట్లాడుకున్నా కూడా ఇతర రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ ఏమైందండి, దొంగల రాజ్యం ఒకప్పుడు, మరి ఇప్పుడు ఎలా ఉందండి? ఇవన్నీ పిచ్చితనాలు.
కేంద్రం బాధ్యత ఏంటంటే నిధులు కేటాయించడము. ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఎలా వాడుకుంటుంది, ఎలా అభివృద్ధి వైపు తోస్తుంది అనేది అది మీ చేతిలో ఉంటుంది. ఖచ్చితంగా కూడా మీరు అడిగినవన్నీ ఇచ్చారు, ఒకటో రెండో ఇవ్వకపోవచ్చు, కొన్ని గైడ్లైన్స్ వాళ్ళకి ఉంటాయి కదా. ఇచ్చినంత అడిగినంత ఇచ్చుకుంటూ పోతే రేపు దేశం అప్పులు పాలైపోతుంది, అది మోదీ గారికి ఇష్టం లేదు. ఖచ్చితంగా కూడా మీరు అర్థం చేసుకోవాలి, ఏం అభివృద్ధి చేయకుండా మీ జేబుల నుంచి మీరు తీసారా డబ్బులు, అంటే అభివృద్ధి చేయకుండా ఎలా డెవలప్ అయ్యండి అన్ని పిచ్చి పిచ్చి ఆలోచన ఆపుకోవాలి. అదేవిధంగా మీరు ఇస్రోని చూడండి, ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమానికి మోదీ గారు వెళ్తారు. ఇస్రోనే కాదు, బయట పెట్టుబడులు చూడండి, ఎన్ని దేశాల నుంచి. రష్యా అంటే సరే మనకి చాలా స్నేహంగా చాలా దగ్గరగా ఉన్న దేశం అది, మరి ఇతర దేశాలు, అమెరికా ఒకప్పుడు ఎలా ఉండేదండి. మరి ఇప్పుడు భారతదేశంతో బైడెన్ గారు ఎప్పుడు మోదీ గారిని కలిసినా అతను పిలిచి మరీ హగ్గు చేసుకుంటున్నారు. మరి అక్కడేమికి తెలియాలి కదా మోదీ గారి గొప్పతనము. అభివృద్ధి లేదు దేశంలో, అసలు ఏమి పనికి రాకుండా పోయింది, ఏం పిచ్చి మాటలండి. ఈ పిచ్చితనం మనం మాపుకోవాలి, ఎందుకంటే అభివృద్ధి లేదు అనేది ఉందా అనేది బయట దేశాల వాళ్ళకి ఎంతో తెలిసిపోయింది. మనం ఇక్కడ కూర్చుని ఒక రాష్ట్రంలో కూర్చుని నేను ప్రధానమంత్రి అయితే అభివృద్ధి చేస్తా, ఇవన్నీ పిచ్చితనం. మొట్టమొదట మనం రాష్ట్ర అభివృద్ధి చేయాలి, ఇతర రాష్ట్రాలు మన గొప్పతనం చాటు చెప్పాలి, అక్కడ గెలవాలి. గెలిచిన తర్వాత అప్పుడు ప్రధానమంత్రిగా అర్హత, అది చాలా దూరంగా ఉంది. ప్రస్తుతం మాత్రం ప్రధానమంత్రిగా మోదీ గారు చాలా ధర్మబద్ధంగా అతను బాధ్యత ఏదైతే ఉందో ఆయన 100కి 100% కూడా ఆయన దాన్ని స్వీకరించి చాలా చక్కగా కూడా ఆయన పరిపాలన చేస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయము. అభివృద్ధి లేదు అంటే నాకు కూడా నవ్వు వస్తుంది, ఎందుకంటే రైల్వే శాఖ కానివ్వండి, రోడ్లు లైన్లు కానివ్వండి, మరుగుదొడ్లు కట్టించారు. ఒకప్పుడు చెంబులు పట్టుకుని వెళ్ళే రోజులు, మరుగుదొడ్లు కట్టించారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ విషయం కానివ్వండి, గ్యాస్ లేని వాళ్ళకి తక్కువ ప్రైజులు ఇస్తున్నారు. ఎంత చేసినా కూడా అభివృద్ధి లేదంటే పిచ్చితనం అది. దయచేసి ఇవన్నీ మానుకోవాలి. అదేవిధంగా మరో విషయం ఏంటంటే చాలా బాధాకరమైన విషయం, ఏమంటారండి ఒక అతను, భారతీయ జనతా పార్టీ అంటే జేసీరామ్ అంటుందంట. జేసీరామ్ అంటే ఉద్యోగాలు రావు కదా, జేసీరామ్ అంటే మీరు ఏం సాధించారని అంటున్నారు. ఎంత పిచ్చి ఆలోచన అండి. భారతదేశం అనేది హిందూ దేశము, ఇక్కడ 70% పైన హిందువులు ఉన్నారు. రాముడు అనేవాడు ఎవరండి, పురుషోత్తముడు, పురుషులందరిలో ఉత్తముడు. ఈరోజు ప్రతి ఒక్క భార్య భర్తను రాముడు సీతగా చూస్తున్న దేశం ఇది. అదేవిధంగా అయోధ్యలో జన్మించిన రాముడు వారిని ఖచ్చితంగా కూడా మేము జయశ్రీరామని అంటామండి, తప్పేముంది. మనిషి జన్మ అనేది దుర్లభము, అలాంటిది హిందువుగా పుట్టి రాముడిని జయశ్రీరామ్ అనుకుండా మీ పేరు భజన చేస్తూ కూర్చోవాలా, ఇదేం పిచ్చితనమండి. నాకు అర్థం కాదు. అంటే రాముణ్ణి అంటే రాముడు ఎక్కడ చెప్పలేదే, నువ్వు జయశ్రీరామ్ అంటే నేను ఉద్యోగం ఇస్తా అని రామాయణం చెప్పలేదు. కృష్ణుడు ఎక్కడ కూడా నువ్వు కష్టపడకుండా కూర్చొని తిండి పెడతాననలేదు. కష్టే ఫలి, కష్టపడిన వాడికి ఫలితం వస్తుంది. మేము కష్టపడుతూ మేము దేవుడి నామస్మరణ చేస్తున్నాం, మీకు ఎక్కడి నుంచి నొప్పి వస్తుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆపుకోవాలి. ఇంకొకరు ఏమంటారండి, అక్షింతల్లో పసుపు కలుపుతారు, పసుపు కలిపి జల్లుతారు. కొంచెమైనా తెలివి ఉందో తెలివి లేదో, సనాతన ధర్మంలో ఖచ్చితంగా అక్షింతలకి ఒక విశిష్టమైన విషయం ఉంది. మరి మీరు కూడా శుభకార్యాలు మీ ఇంట్లో చేశారు, శుభకార్యాలు చేస్తున్నప్పుడు అక్షింతలు జల్లకుండా ఏం చేస్తారండి, నల్లటి నువ్వులు పంచుతారా, నల్లటి నువ్వు జల్లుతారా. అసలు నల్లటి నువ్వులు దేనికి వాడతారో మీకు చెప్పే అవసరం నాకు లేదు, పరిశోధన చేసుకుని మీకు తెలుస్తుంది. చేస్తే పిచ్చి పిచ్చి ఆలోచన ఆపుకోవాలి. కేవలం అక్షింతలు జల్లుతారు, జల్లుతామండి, దేవుడు పాత్రలో ఉన్నాము. ఖచ్చితంగా కూడా అక్షింతలకి ఎంతో విలువ ఇస్తున్నాం మేము హిందువులుగా. మరి మీరు హిందువులు అయితే మీరు కూడా విలువ ఇస్తారు. కేవలం రాజకీయ స్వలాభం కోసం బురద జల్లాలి, ఏదో ఒక మాట అన్నాలి, మీకు అరగాలి, తిన్నది అరక్క ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు, అది చాలా తప్పు నేను అనుకుంటున్నాను. మరి ఇంకో విషయం అయితే ఈరోజు ఏమంటారండి, చాలామంది భారతీయ జనతా పార్టీకి మీరు మద్దతుగా మాట్లాడకపోతే కేసుల వర్షం కురిపిస్తారంట. ఇదేం దరిద్రమండి, మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అలానే చేసేవారు కదా. మరి మీరు భారతీయ జనతా పార్టీని ప్రశ్నించే అధికారం మీకేముంది. ఈరోజు భారతీయ జనతా పార్టీని చాలా ఏమనుకుంటారో, చాలామంది ఈడీకి సిబిఐకి బాగా దగ్గరగా పనిచేస్తారు. వీళ్ళు ఎందుకు పనిచేస్తారండి, మొన్న ఫోన్ ట్యాపింగ్ విషయం అయింది. ఫోన్ ట్యాపింగ్లో ఏమన్నారు మీరు, రాష్ట్ర ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేసే కొన్ని సంస్థలకి సంబంధం లేదు, భద్రతా విషయం దృష్టిలో పెట్టుకుని ఆ సంస్థలు ఫోన్ ట్యాపింగ్ చేస్తాయి, మాకు కేవలం రిపోర్ట్లు అందుతాయి కానీ మాకు వాళ్ళకి సంబంధం లేదంటున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా అంతే, తప్పు చేసే వాళ్ళ రిపోర్ట్లు చూపిస్తారేమో అడిగితే అంతేగాని వాళ్ళని మెసేజ్ చేయగానే మోదీ గారు వాళ్ళు ఉరుక్కుంటూ వచ్చి జైల్లో వేయడం ఇదేం పిచ్చుతారమండి. ఇదే మీరు అనుకుంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమైన పార్టీ ఏమైనా ఉందా అంటే అది కాంగ్రెసు. కాంపిటీటివ్గా ఏ పార్టీ ఉందంటే కాంగ్రెస్ తప్ప ఏ పార్టీ లేదు. మరి కాంగ్రెస్లో రాహుల్ గాంధీ గారిని కానివ్వండి, సోనియా గాంధీ గారిని కానివ్వండి, ఈడీ 8 గంటలు ప్రశ్నించింది. ఎస్, ఇది నిజమండి,
8 గంటలు ప్రశ్నించిన ఇద్దరిని ప్రశ్నించిన తర్వాత ఆధారాలు ఏమీ దొరకలేదు కాబట్టి వాళ్ళని విడుదల చేశారు. మరి అలాంటప్పుడు కేజ్రీవాల్ని ఒకప్పుడు ఎందుకు విడుదల చేయలేదు, మొన్న అంటే బెయిల్ వచ్చేసారు, మరి కవిత గారిని ఎందుకు విడుదల చేయలేదు? ఆధారాలు ఉన్నాయి కాబట్టే వాళ్ళకి బెయిల్ కూడా రాకుండా చేశారు. ఈరోజు చూస్తే కేజ్రీవాల్ గారు ఎవరో ఉగ్రవాదుల సంస్థలతోటి లింకులు పెట్టుకుని పార్టీ నడిపించడానికి నిధులు తీసుకుని, నేను కనుక గెలిస్తే మళ్ళీ అధికారంలోకి వస్తే నీకు కావాల్సిన డబ్బు ఇచ్చేస్తాము అని ఈ మాట అన్నాడంట. అదొక ఉగ్రవాద సమస్య నుంచి ఒక ఉగ్రవాదే అన్నాడు ఆ మాట. అది వీడియో కూడా వచ్చింది. అంటే ఇవన్నీ ఫేకా? మోదీ గారు కావాలని డబ్బులు ఇచ్చి ఇలా మాట్లాడని చెప్తారా? ఏం పిచ్చిదనం అండి, కొంచెమైనా తెలివి ఉండాలి. ఈడీ అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనందరికీ సినిమాలో కూడా ఈ చూసాం డైలాగు, చట్టం ఎప్పుడు కూడా తాను పని తాను చేసుకుంటూ పోతుంది, తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు, ధర్మబద్ధంగా నడిచే దేశం ఇది, భారతీయ జనతా పార్టీలో ఎవరు తప్పు చేసినా కూడా శిక్ష పడుతుంది. మోదీ గారు ఎప్పుడు కూడా మా పార్టీ వారిని వదిలేద్దామని ఎప్పుడు అనలేదు. వాళ్ళు తప్పు చేశారు, శిక్ష పడుతున్నారు, దాంట్లో తప్పేముందండి? మీరు నిజంగా మీకేం శిక్ష పడద్దు, మీరు బంగారం లాంటి వాళ్ళు అంటే మీరు రుజువు చేసుకోండి కోర్టులో, ఖచ్చితంగా కూడా న్యాయస్థానం మీకు చక్కని తీర్పు ఇస్తుంది. అంతేగాని మోదీ గారి పైన కేసులు పెడతాడు, కేసులు వర్షం పెడతాడు, ఈ అన్ని పిచ్చి మాటలు మనం మానుకోవాలండి. అదేవిధంగా ఈరోజు భద్రతా విషయం చూద్దాం. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో కానివ్వండి, దేశం అంతా కూడా కానివ్వండి, భద్రత ఏ విధంగా ఉందండి? 10 సంవత్సరాల ముందర బాంబుల వర్షం ఎలా ఉండేది? ఎక్కడికైనా పార్క్ వెళ్ళినా కుటుంబ సభ్యులతో ఎక్కడికి వెళ్ళినా కూడా బాంబులు వచ్చేవి. ఇప్పుడు బాంబులు లేవు ఎక్కడ కూడా. అదే చైనా వాళ్ళని చూస్తే కానీ, పాకిస్తాన్ వాళ్ళని చూస్తే కానీ చొరబడ్డారు భారతదేశంలో అనుమతి లేకుండా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ఒక సంకల్పంతో మన ఆర్మీ సిబ్బంది కూడా చాలా గట్టిగా చాలా సంకల్పంతో అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులను వదిలేసి, భార్యాబిడ్డల్ని వదిలేసి అక్కడ వాళ్ళు దేశ రక్షణ కోసం పనిచేస్తున్నారు. మరి ఒకప్పుడు ఏమైందండి, ఒకప్పుడు ప్రభుత్వం ఏం చేసింది? ఎవరంటే వాళ్ళు రావడం, కావాల్సింది తీసుకెళ్ళిపోవడం, ఎందుకంటే వాళ్ళ దేశాల్లో దొరకవు, మన దేశాల్లో దొరికేంత స్వేచ్ఛ లేదు, ఇక్కడ చొరబడడం, తీసుకుని వెళ్ళిపోవడం, హాయిగా ఉండేది. మరి ఇప్పుడు ఎందుకు లేదండి? అది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా దేశం యొక్క సంరక్షణ కోసం ఆలోచించేది. దేశ ప్రజలందరూ కూడా మోదీ గారు తాను కుటుంబ సభ్యులుగా అతను భావిస్తాడు కాబట్టి ఆ సంరక్షణ దారిలో ఎప్పుడు నడిచాడు అతను. చాలామంది ఏమంటారండి, ఆయనకి కుటుంబం లేదు. కుటుంబం లేకపోతే ఏంటండి? ఈరోజు వివాహం కానివాడు కానీ, వివాహం కొన్ని కారణాల వల్ల ఆగిపోవడం కానీ, ఏదైనా కూడా ఒక మనిషి సింగిల్గా ఉన్నాడు అంటే అతనికి దేశమంతా చుట్టమే, దేశమంతా కూడా అతని కుటుంబ సభ్యులే, ఆయనకి ఏమవసరమండి? దేశం కోసం ఇంత సంరక్షణ కోసం ఆలోచించే అవసరం లేదు. అతను ఉన్న పదవికి, అతను ఉన్న వయసుకి ఆయనకి సంబంధమే లేదు. అసలు దేశం భద్రత కోసం ఎంత కూడా ఆయన చూస్తున్నాడు? అదే కూడా మన ఫిబ్రవరి 14 చూసాం అటాక్. అది మన ఎలాంటి అటాక్ అండి? అది ఎంత దారుణమైన అటాక్ అండి. అలాంటి అటాక్ చేసినప్పుడు కూడా మనం ఇక్కడ కూర్చుంది ప్రేమికుల రోజు కావాలి మనకి, మనం ఇక్కడ కూర్చోవాలి, టైంకి తిండి మెక్కాలి, మన అంతే ఏముందని భద్రతా విషయం మనకు వద్దు. ఏమన్నా అంటే భారతీయ జనతా పార్టీ మన నీళ్లు జల్లాలి, మనకి భద్రత ఎందుకు? మనకు కావాల్సిన నిధులు కావాలి, దాన్ని మెక్కాలి, అంతే. మనకి ఇంకా ఏమి వద్దు. ఇలాంటి పిచ్చితనం ఖచ్చితంగా మానుకోవాలి. ఈరోజు చైనా వాళ్ళకి కానీ, పాకిస్తాన్ కానీ, ఇతర దేశాలందరికీ కూడా మన భారత సైన్యాన్ని చూస్తే హర్రిపోతున్నారు ఈరోజు. ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ ఆ విధంగా ఆ సంకల్పంతో అంత కృషి చేస్తోంది దేశ భద్రత కోసం. ఇది కొంచెం మీరు మూర్ఖులు అర్థం చేసుకుంటే మీకు మంచిది, అందరికీ మంచిది. అదేవిధంగా చాలామంది ఏమంటారండి, భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు న్యాయం జరగట్లే అంట. ఎంత పిచ్చితనం అండి. గతంలో నిర్భయ కేసు అయింది, పంది కొక్కుల్లాగా ఒక అమ్మాయి బట్టలు చింపి మరి దారుణంగా రేప్ చేశారు, మరి దానికి తీర్పు ఎవరిచ్చారండి? అన్ని సంవత్సరాలు ఆ ఖైదీని జైల్లో కూర్చోపెట్టి పంది కొక్కులు మేపినట్టు మేపి, అందులో కూడా 18 సంవత్సరాల లోపల ఉన్నవాడు, మరి వాడంట మైనర్ అంట. అదేంటండి, మరి వాడు మైనర్ అంటే ఈ రోజులో 18 సంవత్సరాల లోపల ఎవరైతే ఉన్నాడో వాడు బయటకు వెళ్ళి బట్టలు ఇప్పుతాడు, బట్టలు ఇప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి నేను మైనర్ని, నాకేం తెలియదు, నాకు అసలు నాలెడ్జే లేదంటాడు. మరి అలాంటి వాళ్ళకి కేసులు, అలాంటి వాళ్ళకి శిక్షలు ఉండవా? పిచ్చితనం ఇది. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత నిర్భయ కేసుకి ఒక చక్కని తీర్పు వచ్చింది. ఆ అమ్మాయి ఎవరైతే పాపము, ఆ ఎవరైతే అంత అనుభవించిందో, ఆ అమ్మాయి ఇప్పుడు లేదు మన ముందు, కానీ ఆవిడ తల్లిగారు ఎంతో సంతోషపడ్డారు ఇన్ని సంవత్సరాల తర్వాత నా బిడ్డకి న్యాయం జరిగిందని. న్యాయం ఎలా జరిగిందండి? ధర్మబద్ధంగా నడిచే కేవలం భారతీయ జనతా పార్టీ వల్లే న్యాయం జరిగింది. అదేవిధంగా కసాబ్ ఉన్నాడు, ఆ తుపాకీ తీసుకుని పిట్టలు కాల్చినట్టు కాల్చాడు, తాజ్మహల్ హోటల్ మన ముంబై దగ్గర. ఏం చేశారండి అప్పుడు? వాడిని జైల్లో కూర్చోపెట్టాలి, థమ్స్అప్పులు, బిర్యానీలు, పంది కొక్కు మేపినట్టు మేపారు ఆ పందికి.
మరి తీర్పు ఎక్కడ వచ్చిందండి? ఎక్కడ రాలేదు. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత తీర్పు వచ్చింది, న్యాయం జరిగింది. అదేవిధంగా కూడా అయోధ్య విషయం, ప్రతి ఒక్కరు అంటారు బీజేపీ అయోధ్యలో రామ మందిరం కట్టేసి మాస్కి చాలా అన్యాయం చేసింది. ఎక్కడ అన్యాయం చేసిందండి? ఆధారాలు చూపించి అయోధ్య కోసం ఎంతోమంది చచ్చిపోయారు, బలి అయిపోయారు, పాపం ఎంతోమంది న్యాయవాదులు పోరాడారు. ఒక 90 సంవత్సరాలున్న మనిషి అలా నుంచుని ఎన్నో గంటలు నుంచుని సుప్రీంకోర్టులో ఒక ఉన్నత స్థాయి జడ్జి, నైనా మీరు కూర్చోండి అని చెప్పినా కూడా పర్వాలేదు జడ్జి గారు, యువర్ ఆనర్ నేను నుంచుని వాదిస్తా అన్నాడు. ఆయన న్యాయం తీసుకొచ్చాడు. ఈరోజు అయోధ్యలో రాముడు పుట్టాడని మా ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా బాబ్రీ మసీద్ కూడా మేము ఎక్కడ దూరం చేయలేదు, రామ మందిరం కట్టుకున్నాం, వాళ్ళకు కూడా మేము స్థలం ఇచ్చాము, దానికి కూడా ఏడిపే న్యాయం జరగటం లేదు. ఇంకేం న్యాయం చేయాలండి? మీకు ఇంకేం న్యాయం చేయాలి? రాముడు అనేవాడు ఖచ్చితంగా కూడా భారతదేశంలో జన్మించాడు, మరి ఖచ్చితంగా కూడా ఆయన భారతీయుడిగా మేము చూస్తాము, ఖచ్చితంగా కూడా న్యాయం జరిగింది. న్యాయం జరిగినప్పుడు సంతోషకరమైన విషయం, మోదీ గారు ఎప్పుడు కూడా నేను కడితేనే రాముడు వచ్చాడని చెప్పలేదు. భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు ఆ తీర్పు వెల్లడించారు కాబట్టి చాలా అదృష్టంగా భావించి ఆయన ఒక కలియుగంలో హనుమంతుడిలాగా భావించి రామ మందిరాన్ని ప్రోత్సహించారు. దాంట్లో తప్పేం ఉందండి? ఈరోజు మాస్కులకు కూడా మేము అనుమతి ఇచ్చారు సుప్రీంకోర్టు, వాళ్ళకు కూడా నిధులు ఇస్తున్నారు. పిచ్చి పిచ్చి మాటలు ఆపాలి కదా. ఏదో వరకు ఏదో వస్తే అది న్యాయం జరగట్లేదు మాకు. మీకు ఎంత న్యాయం చేసినా జరగదు. మీలాంటి వాళ్ళకి న్యాయం జరగాలంటే ఇతర దేశాలకు వెళ్ళి మీ వాదనను మాట్లాడండి. మరి అక్కడ న్యాయం జరుగుతుందో అన్యాయం జరుగుతుందో మనం అప్పుడు చూసుకో. అదేవిధంగా కూడా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఒక విషయం చెప్పి ముగిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మతతత్వ పార్టీ కాదు. కేవలం మీ పిచ్చతనంతో భారతీయ జనతా పార్టీ హిందువులకే ప్రాధాన్యత ఇస్తుంది, ఇతర మతాలకు ఇవ్వదు, మా ప్రార్థనా మందిరిని కుల కొడుతున్నారు అని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మీరు ఆపుకోవాలి. దేవుడు అనేవాడు ఒకడు, అది ఏసీ ప్రభు అయినా సరే, అల్లా దేవుడైనా రాముడైనా మా అందరం ఒకటే. మనం మనుషులుగా పుట్టి మనం మంచి చేయకుండా మనం మతాలుగా విడిపోయి నా దేవుడు గొప్ప అంటే నా దేవుడు గొప్ప అని మనం కొట్టుకుని వస్తున్నాం. దేవుడు అనేవాడు ఎప్పుడు కూడా మనం కొట్టుకోమని చెప్పలేదు. ఈ విధంగా మీరు చూస్తే హిందువులు ఈరోజు ఒక అమ్మాయి డెలివరీ అయిన తర్వాత బిడ్డను తీసుకెళ్లి కొంతమంది దర్గాకి వెళ్తున్నారు. అక్కడ మత పెద్దలతో ఆశీర్వచనం తీసుకుని అక్కడ చక్కగా వంటలు వండుకుని అందరికీ అన్నం వడ్డిస్తున్నారు. మరి అదేంటండి? మరి అక్కడ ఎంత చక్కని ఆలోచన ఉంది? మరి ఆ ఆలోచన లేకుండానే కేవలం మీ మతం వేరు మా మతం వేరు అని ఎప్పుడు మేము అనలేదే. అదేవిధంగా ఎంతోమంది చర్చికి వెళ్తున్నారు, యేసు ప్రభువుని ఆయన కూడా వేడుకుంటున్నారు, కష్టాలు ఏముంటే చెప్పుకుంటున్నారు. దేవుడు అనేవాడు ఒకడు, కేవలం మనుషుల యొక్క మూర్ఖత్వము, మనం కొట్టుకుని చచ్చిపోతున్నాం అంతే. అందులో రాజకీయ సులభం కోసం ఎంతోమంది లేనిపే చిచ్చులు పెట్టి కేవలం భారతీయ జనతా పార్టీ వైపు చూపించి వాళ్ళే ఇలా చేస్తున్నారు, మేము ఇలా చేయటం లేదు అని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. మీ అందరికీ కూడా నేను చెప్పవలసింది ఒకటే, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కూడా ధర్మబద్ధంగా ఎప్పుడు కూడా పనిచేస్తుంది. మోదీ గారు ఉంటేనే దేశానికి శ్రీరామ రక్ష, భారతీయ జనతా పార్టీ దేశానికి శ్రీరామ రక్ష. అది లేకపోతే మీరు మీ భార్యతో పిల్లలతో ఎక్కడికి వెళ్ళినా కూడా బాంబులు ఎప్పుడైనా పేలొచ్చు, ఉగ్ర సంస్థలు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా ఆక్రమించుకోవచ్చు. అప్పుడు కూర్చుని ఏడవడం కంటే మీకు ఇంకా దొరికేది ఏమి ఉండదు. అందుకనే భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా కూడా దేశముని చాలా చక్కగా సంరక్షణ చేస్తూ ఒక ధర్మబద్ధంగా నడపాలని అందరూ కూడా అనుకుంటున్నారు. అదేవిధంగా కొంతమంది మూర్ఖులు ఇంకా బురద జల్లడం కార్యక్రమంలో మేము ఉంటామంటే మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఏదేదైనప్పటికీ కూడా ప్రజలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానివ్వండి, మరి అదేవిధంగా నాయకులు కానివ్వండి, మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ భారతదేశాన్ని మరి ఎంతో ఒక ఉన్నతి స్థాయిలో మోదీ గారు తీసుకెళ్లాలి. ఎలా అయితే ఇస్రో రాకెట్ చంద్రమండలానికి వెళ్ళిందో భారతదేశం కూడా చంద్రమండలంలో ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా మెడలు నెప్పి రావాలి. అంత పెద్ద స్థానంలో భారతదేశం ఉండాలని నేను కోరుకుంటూ ఉంచేలాగా మోదీ గారు చూస్తారు, వారి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా చేస్తుంది. ఆ నమ్మకం నాకుంది. నేను ఒక అభిమాని కాబట్టి ఇలా చెప్పడం లేదు, నేను అన్ని చూసే చెప్తున్నాను. ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ ఉంటేనే దేశానికి భద్రత కానీ, అభివృద్ధి కానీ, సంరక్షణ కానీ. మీ అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై మోదీజీ. భారత్ మాతాకి జై. ఇప్పుడు వాసు ఇప్పుడు ఫర్సా ఎక్సలెంట్ బా రికార్డ్ అవుతుంది. రికార్డ్ అవుతుంది చెప్తున్నా జీవన. భారత్ మాతాకి జై. ఒక రెడ్ పెట్టు మా షర్ట్లే.
వీడు వీడు